నిర్మల్ జిల్లాలో నీళ్ల కోసం గొడవ పడ్డారు. నిర్మల్ జిల్లా పట్టణంలోని బుధవారపేట గాంధీనగర్లో బోరు నీటి కోసం రెండు కాలనీల మధ్య వివాదం తలెత్తింది. నీళ్లు రావడం లేదు అంటూ ఆందోళనకు దిగారు రెండు కాలనీ వాళ్ళు. అయితే ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన స్థానిక కౌన్సిలర్ని కూడా ప్రజలు నిలదీశారు. पानी भरते रहेंगे कि कमाने खाने का कुछ भी रहेगा. पानी अगर टाइम पे आ गया तो कोई जो है तो कमाने जाता. पानी का प्रॉब्लम बहुत ज़्यादा चल रहा है. फिर ये मंत्री का निकाल ले रहे हैं. चेयरमैन साहब आ चुके हैं. फोन करा हम बोले जा रहा हूँ. గత 45 సంవత్సరాల నుంచి నీటి సమస్య లేకుండే నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ బోరు మేమందరం మా పెద్ద మనుషులు వాళ్ళ దీనివల్ల ఆ బోరు వేయడం జరిగింది. అయితే నీళ్ళ సమస్య ఇప్పుడు రాలేదు. గత 20 ఏళ్ళ నుంచి వాళ్ళు హనుమాన్జీ గుట్ట వాళ్లకు నీళ్లు లేవంటే సరే సమస్య అని చెప్పేసి బోరుకెళ్ళి పెట్టుకున్నారు. మాకు గత ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి నీటి సమస్య ఉన్నది. నల్లలు సక్రమంగా వస్తలేవు, నీళ్లు లేవు, భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. కాబట్టి అక్కడి నుంచి మాకు కనెక్షన్ ఇవ్వమని ఈరోజు పెడితే చైర్మన్ గారి దగ్గరికి వెళ్తే చైర్మన్ గారు పెట్టించిండ్రు. పక్క వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్య అంటే ఈ సమస్య స్థానిక కౌన్సిలర్లు కూడా మాకు సహకరించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. సమస్య ఏడవాటాన్ని పరిష్కరించే అనేక